బిగ్ బాస్ ఇంటి మొదటి క్యాప్టెన్ ఎంచుకోవడానికి సమయం ఆసన్నమైంది. గత 3 రోజులుగా ఉత్తమ ప్రదర్శనను చూపించిన తేజస్వి, మహేష్, సరయు, నటరాజ్, అరియానా మరియు అఖిల్ క్యాప్టెన్సీ పోటీదారులుగా ఎంపికయ్యారు. వీరిలో ఇంటి మొదటి క్యాప్టెన్ అయ్యే పట్టుదల మరియు సత్తా అందరిలో ఎవరికైతే ఎక్కువగా ఉందో వారే ఇంటి మొదటి క్యాప్టెన్ అవుతారు. ఈ వారం బిగ్ బాస్ మీకు ఇస్తున్న మొదటి క్యాప్టెన్సీ టాస్క్ అన్బాక్స్ ద క్యాప్టెన్సీ. ఈ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ లో చుట్టూ కొన్ని బాక్సెస్ ఉన్నాయి. వాటిలోంచి ప్రతి పోటీదారులు ఒక బాక్స్ ని ఎంచుకొని వాటిని తెరవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రతి బాక్స్ కి 2 తాళాలు వేసి ఉన్నాయి మరియు స్విమ్మింగ్ పూల్ లోపల కొన్ని కీస్ ఉన్నాయి. పోటీదారులందరూ స్టార్ బజర్ మోగిన వెంటనే పూల్లోకి దూకి పూల్లో ఉన్న కీల నుంచి వారి బాక్స్ ని తెరవడానికి సరైన కీలని వెతికి బాక్స్ కి ఉన్న 2 తాళాలని తెరిచి క్యాప్టెన్సీ బ్రోచ్ ని బయట తీయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. బాక్స్ లో ఉన్న క్యాప్టెన్సీ బ్రోచ్ ని ఎవరైతే అందరికంటే ముందుగా బయటకు తీస్తారో వారే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఇంటి మొదటి క్యాప్టెన్ గా నిలుస్తారు. ఈ టాస్క్ లో మిత్ర సంచాలకులుగా వ్యవహరిస్తారు. బిగ్ బాస్ ఇంటికి మొదటి క్యాప్టెన్ అవ్వడం చిన్న విషయం కాదని, క్యాప్టెన్ అయిన సభ్యులకి కొన్ని పవర్స్ ఇవ్వడం జరుగుతుందని బిగ్ బాస్ పోటీదారులకి గుర్తు చేస్తూ ఈ టాస్క్ లో మీ పూర్తి ఉత్సాహం మరియు ఎనర్జీని చూపిస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. రూల్స్ టాస్క్ లో భాగంగా స్విమ్మింగ్ పూల్ చుట్టూ ప్రతి పోటీదారులకి సంబంధించిన బాక్స్ లు ఉన్నాయి. ప్రతి బాక్స్ కి 2 తాళాలు ఉన్నాయి. ప్రతి బాక్స్ లో ఒక క్యాప్టెన్సీ బ్రోచ్ దాగి ఉంది. స్టార్ బజర్ మోగిన వెంటనే పోటీదారులు ఒక బాక్స్ ని ఎంచుకొని పూల్లోకి దూకి పూల్లో మునిగి ఉన్న ఎన్నో కీస్ నుంచి కేవలం వారు ఎంచుకున్న బాక్స్ కి ఉన్న 2 తాళాలను తెరవడానికి సరైన కీస్ ని వెతికి బాక్స్ ని తెరచి లోపల ఉన్న క్యాప్టెన్సీ బ్రోచ్ ని తీయడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. పోటీదారులు కేవలం వారు ముందుగా ఎంచుకున్న బాక్స్ ని మాత్రమే తెరవడానికి ప్రయత్నించవచ్చు. వారు ఎంచుకున్న బాక్స్ లోని బ్రోచ్ ని ముందుగా బయటకు తీసిన వారు టాస్క్ లో గెలిచి ఇంటి మొదటి క్యాప్టెన్ గా నిలుస్తారు. టాస్క్ జరిగే సమయంలో పోటీదారులందరూ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు పాటించండి. లేఖ చదవటం పూర్తయిన వెంటనే పోటీదారులు స్విమ్మింగ్ గాగుల్స్ ధరించి, కావాలంటే స్విమ్మింగ్ క్యాప్ ని కూడా ధరించి మీ బాక్స్ ని చదివేంత వరకు ఉండొచ్చు కదా. టాస్క్ జరిగే సమయంలో పోటీదారులందరూ లేఖ చదవడం పూర్తయిన వెంటనే పోటీదారులు స్విమ్మింగ్ గాగుల్స్ ని ధరించి, కావాలంటే స్విమ్మింగ్ క్యాప్ ని కూడా ధరించి మీ బాక్స్ ని ఎంచుకొని పోటీదారులు మీ మైక్స్ ని మైక్ స్టాండ్ పై పెట్టి స్టార్ట్ బజర్ కొరకు సిద్ధంగా ఉండండి. టాస్క్ జరిగే సమయంలో మిగతా ఇంటి సభ్యులు గార్డెన్ ఏరియాలో ఉన్న మార్కింగ్ వెనక నిల్చోవాల్సి ఉంటుంది. గుడ్ లక్ బిగ్ బాస్.